వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సజీవ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఆల్రెడీ ఎస్టర్డే బ్లాగ్ పెట్టాను కదండి, అది కూడా మా ఇంట్లో వ్రతం ఎలా చేసుకున్నాం ఏమిటి అనేది. దానికి ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 లాగా డే 1 డే 2 డే 3 అనమాట. మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదా, వీళ్ళు ఒక 5 డేస్ మినిమం ఉంటారు. సో 5 డేస్ ఏమేమి చేస్తున్నాం ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆ రోజు ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, ఆఫ్ పెట్టాను కదా, అప్పటికే చాలా బ్లాగ్ పెద్ద అయిపోతుందని ఆపేశాను. ఇప్పుడైతే వంటల వరకు చూపించేసి ఈవినింగ్ నుంచి ఏం చేసాం కూడా చూపిస్తాను. అక్క టుడే స్పెషల్స్ ఏంటి? పచ్చడి, పచ్చడి, పులుసు, పచ్చి పులుసు, ఇది మామిడికాయ పచ్చడి, శనగపొడి పొడి, మజ్జిగ చారు, తర్వాణం, బెండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, టమాటో చారు, గారెలు, కొత్తిమీర ఎక్కువైంది, గారెలు, కార్న్ సమోసా, పన్నీర్ కర్రీ, నో మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, బ్రెడ్ హల్వా, రైతా అండ్ పకోడీ కూర. ఇవన్నీ కాకుండా రైస్, పప్పుచారు, పప్పు, ఇందులోకి ఐస్ క్రీమ్, ఇవన్నీ పెట్టడానికి. ఇక లంచ్ కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్నూన్ నుంచి ఏం చేశాను కూడా చూపించేస్తాను. ఇప్పుడైతే అరవింద్ గారు ఏమన్నా వస్తారేమో అడుగుదాం. లేవుడికి లేచిన పరగంట ఇదే మరి. అలాంటి అనుకోగానే అనుకోగానే వచ్చేస్తారండి వాళ్ళ అన్న. ఇల్లండి ఏం చేస్తున్నారు ముగ్గురు? ఉదయం షాపింగ్ గురించి అడుగుతుంటే అవే డైలాగ్స్ మాట్లాడుకుంటున్నామండి. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, అది కూడా ఎక్కడికి ఏంటా అనుకుంటున్నారా? పచ్చళ్ళు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో పచ్చళ్ళే పచ్చట్లు, మా అత్తయ్య గారు పచ్చళ్ళు బాగా పడతారనమాట. సో అత్తయ్య గారు పచ్చళ్ళు పట్టడం అంటే మరి అన్ని కావాలి కదండి, సామాన్లన్నీ తెచ్చుకోవాలి కదా, పచ్చళ్ళకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకోవాలి కదా. సో అందుకని మేమందరం రెడీ అయిపోయి ఈవినింగ్ అంటే మన ఫంక్షన్ ఈ పూజా కార్యక్రమం కంప్లీట్ అయిపోయాక, లంచ్ కూడా కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ 4 o'clock కి అలా బయలుదేరాము. మంచి ఎండలో బయలుదేరామండి, అది కూడా ఎక్కడికి అనుకుంటున్నారా? హోల్సేల్ షాప్స్, అది కూడా విజయవాడలో. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. హోల్సేల్ షాప్స్ గొల్లపూడిలో ఉన్నాయండి, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వెళ్ళండి. మొత్తం హోల్సేల్ షాప్స్ అనమాట, అక్కడైతే బోలెడు సరుకుల్లో అయితే మీకు ఏది కావాలంటే అవి దొరుకుతాయి. ఇంకా మేమైతే మిర్చి కని చెప్పి మెంతులు, ఎండుమిరపకాయలు, పండుమిరపకాయలు, ఇంకేముంటాయి అంటే పచ్చళ్ళకి సంబంధించినవి అండి, ఆవు పిండి, బెల్లం, ఇంకా జీలకర్ర, ఇలాంటివన్నీ, ఇంకా వాట్ నాట్ అని లేదండి అన్ని. ఇంకా అన్ని ఎవరికి ఏం కావాలనేసి చెప్పి అన్ని తీసుకోవడం. కారాలు ఇంకొకటి మర్చిపోయాను, గుళ్ళండి, గుళ్ళు కూడా స్పెషల్గా ఇక్కడ బాగున్నాయి అందుకని. అవి అంటే వేరుశెనగ గుళ్ళు కాదండి, మినపగుళ్ళు అనమాట. సో అవన్నీ తీసుకోవడానికి వచ్చాము. హోల్సేల్ ప్లస్ ఎక్కువ సరుకులు తీసుకునేటట్టయితే ఇక్కడికి వస్తే మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది కంపల్సరిగా. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే గొల్లపూడి వెళ్ళి చూసేయండి. ఇంకా మేమైతే రాగానే మార్కెట్కి వెళ్ళిపోయామండి, మార్కెట్కి వెళ్ళి టమాటాలు తీసుకొచ్చేసి టమాటాలు నైట్ అంతా ఇవన్నీ కట్ చేసి పెట్టేశామన్నమాట. ఇది మార్నింగ్ సెక్షన్, ఇంకా మార్నింగ్ లాగానే నా పనులు స్టార్ట్ చేసి ఇదిగో నైట్ అంతా ఈ పనులు చేశాం కదా, అవి చూపిస్తున్నాను. ఇంకా నైట్ కూడా నేనేమి ఎక్కువ వ్లాగ్ ఏమి తీయలేదండి, సో అందుకని నైట్ చేసింది అయితే చెప్తున్నాను. వచ్చేసాక ఇంటికి వచ్చాక ఈ టమాటాలన్నీ కోసేసి అందులో వేసుకొని అందులో ఉప్పు వేసేసి ఉంచామన్నమాట. సో మార్నింగ్ ఇలా అయింది, ఇవన్నీ ఇప్పుడు ఎండబెట్టాలి. సో ఇదొక ప్రోగ్రాము. నెక్స్ట్ దీనికి కావాల్సినవి పండుమిరపకాయలు ఉన్నాయి కదండి, పండుమిరపకాయ పచ్చడి కోసం కూడా మేము తొడియాలవన్నీ వలవాలన్నమాట. నెక్స్ట్ డే ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఈ రోజు అయితే అన్ని పచ్చళ్ళ ప్లానింగ్ అండి. సో పచ్చళ్ళకి కావాల్సిన అన్ని తయారు చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ అన్నట్టు బ్లాగ్ లో చెప్పాను కదా, పచ్చళ్ళకి రెడీ అవుతున్నామని చెప్పి. సో అవన్నీ ఈ రోజు ప్రిపరేషన్, మా పచ్చళ్ళు ఎలా చేస్తున్నాం ఏంటి అనేది కూడా మీతో చూపించేస్తాను. అండ్ ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే, ఇంట్లో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, రాత్రంతా అదే పనిలో ఉన్నాము. సో ఆ కంప్లీట్ అయిపోయాక మార్నింగ్ లేచి మళ్ళీ ఇల్లు క్లీనింగ్ తద్దుళ్ళు అన్నీ ఉన్నాయి, అవన్నీ అయిపోయాక పచ్చళ్ళ దగ్గర కూర్చున్నాం అనమాట, అవి కూడా చూపించేస్తాను.
ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం మార్నింగ్ మార్నింగ్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే మరీ ఎండ బాగా ఉంటుంది కదండి, ఆ హాట్నెస్ కి ప్లస్ ఇంట్లో ఉన్న వేడికి. అలాగే ఇక్కడ పండుమిరపకాయలు తొడియాలు తెస్తున్నాం చూడండి, వాటి మంటకి మామూలుగా ఉండదు. పొద్దున లేవడం, క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుని ఇంక అందరం కూర్చున్నామండి. ఈ పనులు అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా. అలాగే టమాటాలు తీసుకున్నాము, ఎన్న అనుకుంటున్నారా, 6 కేజీలు టమాటాలు అండి. వాటికి క్వాంటిటీస్ కూడా చెప్తాను, అంటే ఎంతెంత వేసాము అనేది కూడా కంపల్సరిగా చెప్తాను. ఇప్పుడైతే మేము మిర్చి అయితే తెచ్చేసుకున్నాము, మరి పండుమిరపకాయ పచ్చడి కూడా పడదాం అని చూస్తున్నాం కదండి. అందుకని మేము ఏమేమి తెచ్చుకున్నామంటే హైబ్రిడ్ కాయ 1-3 కేజీ తెచ్చుకున్నామండి, అలాగే నాటుకాయ కూడా తెచ్చుకున్నాము 1 కేజీ అలాగే తెచ్చుకున్నామన్నమాట. ఇంకా పచ్చడి పట్టడానికి కావాల్సినవి అన్ని రెడీ చేసుకోవాలి కదా, వీటి కోసం ముందు ఇవి తొడియాలు తీసేస్తే ఓపెన్ అయిపోతుంది. అలాగే టమాటా పచ్చడి కూడా పడతాం అని చెప్పాం కదా, దానిలో చింతపండు కూడా కంపల్సరీ కావాల్సింది కాబట్టి చింతపండు 1 క్వాలిటీ చింతపండు అని ఉంటుంది, అది తెచ్చుకున్నాం అనమాట. దానిలో ఇత్తులు ఏమంటారు కదా, ఐ మీన్ పీచు, పీచుగా ఉంటుంది చూడండి పీసును, ఇంకా లోపల చింతపండు గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసేయడానికి తెచ్చుకొని ముందు అది కూడా ఆ పని కూడా కంప్లీట్ చేసామన్నమాట. ఇంక ఇదే పని సరిపోయింది. ఈ 2 రోజులు అయితే ఇంకా మాకు ఫుల్ గా పచ్చల గోల కాబట్టి ఇంక ఇవే. ఇంకా సరుకుల్లో కూడా ఏమైనా మిస్ అయ్యామేమో అని చెప్పి అని చెక్ చేసుకుంటున్నాను నేనైతే. తర్వాత బెల్లం, చింతపండు, ఆవదం కూడా కావాలండి కంపల్సరిగా, అలాగే ఆయిల్ కావాలి, ఉప్పు, ఇవన్నీ కావాల్సిన సరుకులు పచ్చళ్ళకి మనకు కావాల్సిన అనమాట. ఇప్పుడైతే చాలా వరకు తీసేసామండి చూడండి, ఒకళ్ళు కూర్చొని ఎన్ని కేజీస్ వల్చేసాము చూసారు కదా, అవన్నీ మిక్స్ చేసి ఉన్నాయండి, హైబ్రిడ్ విని నాటివి అన్ని మిక్స్ చేసి ఉన్నాయి. సో అది కారం కూడా పట్టించుకొని మనం సంవత్సరం మొత్తం వాడుకునేటట్టు తీసుకున్నాం అనమాట. సో అది కూడా ఒక బెనిఫిటే, ఎందుకంటే పద్దాక వెళ్లి కారాలు కొనుక్కురావడం, మసాలా కారాలు ఇవన్నీ సరిగా పడట్లేదండి. అందుకని మేము ఇలా తెప్పించుకొని కారం పట్టించేసి తీసుకొద్దామనే ప్లాన్ తో అన్ని తీసుకొని వచ్చామన్నమాట. సో సరుకుల పని అయితే ఇది. ఈ రోజు అయితే మేము ఇలా వెళ్లి వచ్చి ఇంక ఈ పనులు కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అనేది కూడా చూపించేస్తాను. ఇంకా ఇక్కడతో కంప్లీట్ అయిపోయాక ముందు మనం పచ్చడి వేయడానికి ఆ రోల్ అవన్నీ క్లీన్ గా ఉండాలి కదండి, అవంతా క్లీన్ చేసుకుంటున్నాను. అసలు ఇల్లు అయితే మరి డర్టీ డర్టీగా ఉంది. పూజ అంటే మామూలు విషయం అండి, ఎన్ని సామాన్లు బయటకు వస్తాయి అవన్నీ సర్దుకోవడమే ఒక రోజంతా అయిపోద్ది అనమాట. నాకు నైట్ అయితే ఫుల్ పనులే పనులు, అక్కడ బాగా అయ్యాక కానీ పడుకోను, అందులో పనులు అవ్వకపోతే నిద్ర పట్టదు కదా. ఇంకా ఈ పనులు కంప్లీట్ అయిపోయాక మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇది లెగోస్ అనే గేమ్ అండి, అది తెచ్చుకున్నాము లాస్ట్ టైం మా బుజ్జిగాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడని చెప్పి తీసుకొచ్చాము. అది ఇయర్లీ 4,000 అలా పడుతుందండి కంపల్సరిగా లెగోస్ గేమ్ ది. సో అది తెచ్చుకొని అలా ఉంచాము. ఇంకా ఈ పిల్లలందరూ వచ్చారు కదా, సో వాళ్ళందరూ పెట్టుకొని ఆడుకుంటారు కదా. అత్తయ్య గారికి అయితే కొంచెం హెడేక్ గా ఉండేసరికి బాగోలేదు, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి అలా కట్టుకొని తిరుగుతున్నారు పాపం. ఏముందండి ఇలా పూజను ప్లస్ తిరగడాలు పచ్చల పనులు అంటే మామూలు విషయం అండి, ఎవరికి బాగోవు, అందరికి ఒళ్ళంతా అలసిపోయి పులిసిపోయి ఉందన్నమాట. ఇక పిల్లల గేమ్స్ ఎవరు ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఉన్నారనమాట, వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడైతే లెగోస్ చక్కగా పెట్టాకరైతే నేను చూపిస్తానండి, అవి అయితే బోల్ ఉంటాయి పార్ట్స్, ఆ పార్ట్స్ అన్ని సరి చేస్తే ఒక మంచి బొమ్మ అయితే రెడీ అయిపోతుంది. అందులో ఎదుగోండి ఇక్కడ బుక్ కూడా ఇచ్చాడనమాట ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇక వీళ్ళైతే బుక్ ను ఫాలో అయిపోయి ఎలా అయితే ఒకటి ఫినిష్ చేశారు, టన్ 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 టన్, ఎంత బాగుందో కదా. నాకైతే బలం అనిపించింది, అవి బోల్డ్ పార్ట్స్ అండి, ఆ పార్ట్స్ అన్ని పెడితే మంచి మజా వస్తుంది అనమాట. పిల్లలకైతే మంచి టైం పాస్ గేమే, బట్ మరి చిన్న పిల్లలకైతే కుదరదండి, మినిమం 8-10 ఇయర్స్ కంపల్సరిగా ఉండాలి. 10 ఇయర్స్ పిల్లలకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మా బుజ్జిగాడికి ఇంకా 6 ఇయర్స్ కాబట్టి వీడి కొంచెం టఫ్ అయింది, ఆ చిన్న చిన్నవన్నీ పెట్టడం కొంచెం కష్టంగానే ఉంది. సో ఇదిగోండి ఆఖరికి ఫైనల్ గా చేసేసారు, ఇంకా దాన్ని గేమ్ ఆడుతున్నారనమాట ఇలా ఇలా అని చెప్పి. సో ఈ లోపు ఇంకా మార్నింగ్ సెక్షన్ అండి ఇదంతా, నేనైతే ఇంకా వంటల పని చూస్తున్నాను, రైస్ అవన్నీ వండడాలు, ఇంకా స్నానాలు చేసి లంచ్ చేయడమే. ఇక లంచ్ అయితే ప్రిపరేషన్స్ కూడా అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా భోజనాల దగ్గర కూర్చున్నాము, అందరి తీయడం అవ్వలేదండి వీడియో అనేది, కొంచెం ఉన్నంత వరకు అయితే తీయగలిగాను. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది ఎస్టర్డే వ్లాగ్ ఆల్రెడీ పెట్టాను కదండి, పూజ కంప్లీట్ అయ్యాక అంటే సత్యనారాయణ వ్రతం అయితే అయిపోయిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. ఇదండి ఈ రోజు వ్లాగ్, ఇలాగే పచ్చళ్ళు ఇంకా ఎలా పడుతున్నాము ఏంటి అనేది మొత్తం షేర్ చేస్తాను. జస్ట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు తీసాను అనమాట, నెక్స్ట్ డే కూడా కంప్లీట్ గా పెడతాను. ఇదండి ఈ రోజు వ్లాగ్, నచ్చితే అందరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.